ఏమో ఏదో సంథింగ్ డిఫరెంట్ అని చెప్పారు. అందుకని ఇందులో కూడా ఆ క్రేజీ పాయింట్ ఏంటని. సార్ క్రేజీ పాయింట్ ఇప్పుడు చెప్పేస్తే మళ్ళీ సార్ ట్రైలర్ వస్తుంది సార్, ట్రైలర్ ఇస్ రిలీజింగ్ ఆన్ 17th. తప్పకుండా మీరు ఆ రోజు సినిమా అర్థమవుతుంది సార్, అది మా తప్పే ఎందుకంటే ఇప్పటికొక టీజర్ కానీ ట్రైలర్ కానీ వదలలేదు. బికాజ్ సినిమా ఫినిషింగ్లో ప్రతాప్ బాయ్ వేర్ ఆల్ బిజీ అండ్ ఇప్పుడు మాత్రం 100% 17th రోజు మంచి క్లారిటీ వస్తుంది సార్. నిఖిల్ హాయ్ బాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్ ఫైన్. ఇది వరకు నిఖిల్ వేరు, ఇప్పుడు నిఖిల్ వేరు అని అనుకునే విధంగా బ్లాక్ బస్ట్ ఇట్టిచ్చారు కార్తికేయ 2తో. కానీ నేను మాత్రం ఇక్కడే ఉన్నాను కదా సార్. ఇక్కడ అదే అంటే హ్యాపీ డేస్ స్వామిరారా అప్పుడు నిఖిల్ వేరు అంటే ఇప్పుడు కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోయారు. అక్కడ ఊహించిన విధంగా అన్న రికార్డ్స్ కలెక్షన్స్ రావటం. సో ఈ ఫర్దర్ ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయి అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ సక్సెస్ కారణం మెనీ రీజన్స్ సార్. ఫస్ట్ రీజన్ ఏంటంటే కథ చాలా బాగుండడం అండ్ మెయిన్లీ అంటే నేను ఇప్పటికీ పాన్ ఇండియా హీరో పాన్ ఇండియా యాక్టర్ కన్నా పాన్ ఇండియా సబ్జెక్ట్ సార్ కార్తికేయ 2. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ వాస్ సచ్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్ అండ్ దానికి మేమందరం పాత్రలమే. 100% ఇప్పుడు ఏదైతే కలెక్షన్స్ వచ్చాయో అదంతా మాకు మోటివేషన్ సార్. అంటే 120 crores 130 crores ఈ నంబర్స్ అన్నీ చూస్తుంటే ఇదంతా మోటివేషన్ దాట్ ఒక మంచి కథతో మంచి సినిమాతో వస్తే దేశవ్యాప్తంగా జనాలు చూడడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. దానికి రెస్పెక్ట్ ఇస్తూ కరెక్ట్ అన్ని భాషల్లో పర్ఫెక్ట్గా డబ్బింగ్ చేస్తే కార్తికేయ 2నే కాదు సార్, రీసెంట్ వచ్చిన కాంతారా కానీ చాలా ఫిల్మ్స్ అండి. లైక్ యునో ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ అలాంటి సినిమాలతో కార్తికేయ 2 ఆల్సో ఇస్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. అండ్ నా ఫ్యూచర్ సబ్జెక్ట్ సార్ డెఫినెట్లీ వెరైటీగానే ఉంటాయి సార్. నేను ఒక మార్కెట్ను చూసో లేకపోతే ఒక బాక్స్ ఆఫీస్ని చూసో నేను సినిమాలు సెలెక్ట్ చేసుకోలేను సార్. అండ్ మీరు వస్తున్న సినిమాలు మీరు చూస్తారు, 18 pages ఇస్ ద లవ్ స్టోరీ. దీని తర్వాత వస్తున్న స్పై కానీ ఇంకా 2 movies సైన్ చేశాను సార్, అవి కూడా పాన్ ఇండియన్ సబ్జెక్ట్ సార్. ఐఎమ్ ఆల్వేస్ నిఖిల్.